సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు ఏఎఫ్టియు నాయకులు సురేష్ గారు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారంలోకి, ప్రస్తుత అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాము. ఆ మేరకు ఉద్యోగులందరికీ కూడా ఇప్పటి అధికార పార్టీ హామీ ఇచ్చింది ఎన్నికల సందర్భంగా. ఆ హామీ ఎంతవరకు వచ్చింది? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చాలామంది 1993కు ముందు ఉద్యోగాల్లో చేరిన వారు, లేకపోతే 93 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారు చాలామంది ఇంకా కూడా కాంట్రాక్ట్లోనే కొనసాగుతున్నారు. ఆ కాంట్రాక్ట్లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఏ స్కేల్ కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర బత్యాలు కానీ అందకుండా అందని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సురేష్ గారు అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి సార్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుత అధికార వైఎస్ఆర్సీపీ చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి అన్న దానికి సంబంధించి మీరేం చెప్తారు? నమస్కారం సార్. ఈ అవకాశం కల్పించినందుకు TV5 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. మేము రాష్ట్ర వ్యాప్తంగా 25/11/93 నాటికి ముందు ఒక జాయిన్ అయి ఉన్నాము, అంటే 1988-93 మధ్యలో జాయిన్ అయ్యాం సార్. ఈవేళ రిటైర్ అయిపోతున్నాం సార్. అందరం మా సహచర ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. సురేష్ గారు మీకు ఏం చెప్పండి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీరు మీరు ఇంకా ఎంత రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు సార్? 1990లో జాయిన్ అయ్యాను సార్. 1990లో జాయిన్ అయ్యాను. 32 ఏళ్ల సర్వీస్ అయిపోయింది సార్ ఇప్పటికి. మాకు ఈపీఎఫ్ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వం, మేము గోదావరపు యాత్ర సమయంలో ముఖ్యమంత్రి గారికి, అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, మేము వినతి పత్రం సమర్పించాము. ఆయన తప్పకుండా అమలు పరుస్తామని హామీచ్చారు. అంతేకాకుండా పాదయాత్ర ఏదైతే చేపట్టాడో దాంట్లో నెల్లూరు జిల్లాలోను, వెస్ట్ గోదావరి జిల్లాలోను మా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాను సార్. మేము చాలా ఆశావహంగా ఉన్నాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని మరియు వర్కింగ్ కమిటీని వేసింది కాబట్టి త్వరలో మా యొక్క విషయాలు బయటకు వస్తాయని మేము ఆశించాము. దురదృష్టవశాత్తు ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా మా హామీ అమలు కావడం లేదు. అమలు కాకపోవడంతో మా ముఖ్యంగా మా సహచర ఉద్యోగులు చాలా మంది చనిపోతున్నారు సార్. ఈ కరోనా మూలాన చనిపోతున్నారు, లేదా వయసు రీత్యా పదవి విరమణ చేస్తున్నారు. ఎటువంటి డబ్బులు లేకుండా, ఎటువంటి సర్వీస్ బెనిఫిట్స్ కానీ, లేదా ఆర్థిక పరమైన బెనిఫిట్స్ లేకుండా రిటైర్ అయిపోతున్నారు సార్. అంటే సురేష్ గారు, ముఖ్యంగా ఒక చిన్న సబ్మిషన్ సార్, తమ ద్వారా గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం 142 అని జీవో ఇష్యూ చేసింది సార్. ఆ జీవో ఈ ప్రభుత్వం వచ్చాక అమలు చేసింది, కానీ వారికి 13 నెలలుగా జీతాలు లేవు సార్ గ్రామ పంచాయతీలో పంచాయతీ సిబ్బందికి. 13 నెలలుగా జీతాలు లేకుండా కోవిడ్ సమయంలో వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పనిచేస్తున్నారు. సో ఈ ఇష్యూని కూడా తమరు దయచేసి ప్రభుత్వం. అంటే సురేష్ గారు, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటే కోర్టు ఉత్తర్వులేవో అనుకూలంగా లేవు, కోర్టు గతంలో ఇచ్చిన కేసులకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఏవో చెప్తున్నారు. దాని కారణంగా 1993కు ముందు ఉన్న మీకే సంబంధించిన అంశానికి సంబంధించి కర్ణాటక కేసు కూడా ఏదో ఉంది కదా, దానికి సంబంధించి అసలు కేసు ఏం చెప్తుంది, కోర్టుకి ఉత్తర్వులు ఏం చెప్తున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా, దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్పగలరా? తప్పకుండా సార్. సుప్రీంకోర్టు ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే ఒక జడ్జిమెంట్, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ ధర్మాసనం విడుదల చేసినటువంటి జడ్జిమెంట్ సార్ అది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఆ జడ్జిమెంట్ ప్రకారము 10/4/2006 తారీఖు లోపల అపాయింట్ అయితే, అప్పటికి 10 ఏళ్ల సర్వీస్ చేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాను క్లియర్ గా ఉంది సార్. అంటే 10/4/1996 లోపల అపాయింట్ అయ్యి వన్ టైం మెజర్ గా రెగ్యులరైజ్ చేయొచ్చని జడ్జిమెంట్ క్లియర్ గా ఉంది సార్. ఆ జడ్జిమెంట్ ని గత ప్రభుత్వంలో వాళ్ళకు కూడా మేము చూపించాము. ఈవేళ ఈ ప్రభుత్వంలో ఉండే గ్రూప్ వర్కింగ్ కమిటీ మెంబర్లకు, కేబినెట్ సబ్ కమిటీలో ఉండే మంత్రివర్యులకు కూడా 2-3 మార్లు కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. సురేష్ గారు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరు పాదయాత్రలో కూడా కలిసి అని చెప్తున్నారు, ఓదార్పు యాత్రలో కూడా కలిసి అని చెప్తున్నారు. అప్పుడు చెప్పింది ఏంటి, ఇప్పుడు చెప్తుంది ఏంటి? అప్పుడు ఏం చెప్పారు మీకు, ఇప్పుడేం చెప్తున్నారు? అప్పుడు ఒక వీలైనంత మేరకు వారి సర్వీస్ ను, వారి అదేంటి వాళ్ళ విద్యార్హతను పరిగణలోకి తీసుకొని మేము రెగ్యులరైజ్ చేస్తామని గట్టి హామీ ఇచ్చారు సార్ ప్రభుత్వం వచ్చాక కూడా. కానీ ఇప్పటికి 2 ఏళ్లు దాటిపోతుంది. మా ప్రధానంగా మా సిబ్బంది చనిపోతున్నారు సార్. ఎందుకంటే పాండమిక్ ఇంకేది లేదు సార్. అంటే 30-32 ఏళ్ల సర్వీస్ చేసి మా సహచర సిబ్బందులు చనిపోతున్నారు.
రిక్త హస్తాలతో ఆ కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. అంటే మంత్రులు ఏం చెప్తున్నారు, ఎవరెవరిని కలిసారు మీరు ప్రభుత్వంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రిని మాత్రమే కలిసారా లేదా ఇతర కీలక నేతలు, అధికార పార్టీలో కీలక నేతలు కానీ అడ్వైజర్లు ఈ ప్రభుత్వం పైన చాలా ఆశావహంగా ఉన్నాము. కానీ ఇప్పటిదాకా మాకు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు సార్, నంబర్ వన్. రెండవది, మంత్రివర్గ ఉపసంఘంలో ఉండే ప్రతి మంత్రివర్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రికి ఆయన గత ప్రభుత్వంలో పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా మేము పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే రాబోయే ప్రభుత్వంలో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఈవేళ మాకు ఆర్థిక మంత్రివర్యులు దొరకడమే లేదు. ఓకే ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ బర్నింగ్ టాపిక్.